వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదే వాచ్ వి ద టెకీ యూట్యూబ్ ఛానల్. గైస్, ఒక స్పెషల్ వీడియో, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం షేర్ చేయండి. ఎవరైతే జాబ్ సీకర్స్ మీ చుట్టుపక్కల ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, గ్రేట్. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, విత్ ఇన్ 5 మినిట్స్లో మీ యొక్క రెజ్యూమ్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మీకైతే క్రియేట్ చేసి పెడుతుంది. ఓకే, జస్ట్ మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్, మీ గురించి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఆ యొక్క టూల్కి ఇస్తే చాలు. సో చాలా ప్రాపర్గా నీట్గా డిజైన్ చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే చక్కగా బిల్డ్ చేసి పెడుతుంది అనమాట. ఆ యొక్క రెజ్యూమ్ ఎస్ చాలా ప్రాపర్గా అయితే ఆప్టిమైజ్ అయి ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఏటీఎస్ అంటే ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ట్రాకింగ్ సిస్టమ్స్ కూడా ఈజీగా అయితే సో గ్రాస్ చేయగలదన్నమాట. సో ఈ యొక్క బిల్డ్ చేసిన రెజ్యూమ్ ఓకే సూపర్ కదా. సో గైస్, అసలు మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, ఏ పార్ట్ కూడా అసలు మిస్ అవ్వదు. సో గైస్, రెజ్యూమ్ బిల్డ్ చేయడం కోసం ఏఐ టూల్ ఏంటి అనేసి మీరు చూస్తున్నారు కదా. ఈ యొక్క ఏఐ టూల్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ యాప్ వాళ్ళు అయితే డిజైన్ చేస్తారు, అంటే మనకి అట్కే చెప్పాలంటే అన్అకాడమీ వాళ్ళు అయితే డిజైన్ అయితే చేస్తారన్నమాట. సో గైస్, ఏంటంటే వీళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ ఏఐ రెజ్యూమ్ బిల్డర్ అయితే వీళ్ళు అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. ఆ యొక్క ఏఐ రెజ్యూమ్ బిల్డర్ యూజ్ చేసి మనం చక్కగా ఫ్యూ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మన యొక్క రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి డోంట్ వరీ అట్ ఆల్. ఓకే గైస్, ఒక స్మాల్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క రెజ్యూమ్ బిల్డర్ ఇప్పుడు ఓన్లీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ మోడ్లో అయితే మనకైతే వర్క్ చేస్తుంది, అంటే మొబైల్ యూజ్ చేసి మనం అయితే బిల్డ్ చేయాలన్నమాట. సో ఇనీషియల్గా అప్పుడు అది మాత్రం గమనించండి. సో మీరు ఎలా చేయాలో అసలు ఏంటి అనే ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చూసేది కానీ. ఓకే గైస్, బిఫోర్ దట్ ఏంటంటే, ఇంకొక మెయిన్ అప్డేట్ వచ్చింది. ఈ అన్అకాడమీ వల్ల లాంచ్ చేసిన ఈ యొక్క నెక్స్ట్ లెవెల్ యాప్ ఉంది కదా, ఈ యొక్క యాప్ యూజ్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ కోడింగ్ కాంపిటీషన్లో మనం అయితే పార్టిసిపేట్ చేస్తాం. చాలామందికి అయితే ఐడియా ఉండే ఉంటుంది. ఎస్, ఆ యొక్క కోడింగ్ కాంపిటీషన్లో కనుక పార్టిసిపేట్ చేసి మీరు విన్ అయ్యారనుకోండి, మీకు ఒక రేటింగ్ వస్తుంది కదా. ఆ రేటింగ్ బేస్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే మీకైతే అన్లాక్ అవుతాయి. ఆ యొక్క కంపెనీకి మీరు అయితే డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ చాలా వరకు అందరికీ ఐడియా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కాకుండా ఒక న్యూ ఫీల్డ్ కూడా వీళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేస్తారు, అదే బిజినెస్ అనలిటిక్స్. ఎవరైతే బిజినెస్ అనలిటిక్స్లో సో గేమింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి జాబ్ కొడదాం అనుకుంటే వాళ్ళకి మాత్రం బంపర్ ఆఫర్ అని చెప్పచ్చు అనమాట. సో ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ కూడా వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేస్తారు. మీరు చక్కగా పైన డ్రాగ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ పైన మనకైతే సో మనకైతే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ప్లే మీకు ఇచ్చేసారంటే ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళతో మీరైతే కంపీట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడైతే మన నెక్స్ట్ లెవెల్ యొక్క రెజ్యూమ్ బిల్డర్ గురించి అయితే క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అనమాట, ఆ యొక్క లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మన యొక్క స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుందో సార్ చూడండి. రైట్, ఇక్కడ చూసారు కదా మనకి నెక్స్ట్ లెవెల్ యొక్క సో ఒక స్క్రీన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఏఐ అని వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ యువర్ జాబ్ సర్చ్ విత్ ఫ్రీ ఏఐ పవర్డ్ రెజ్యూమ్ అంట. ఓకే, సో మన యొక్క రెజ్యూమ్ చక్కగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మనకైతే క్రియేట్ చేసి పెడుతుందట. ఓకే, సో ఫస్ట్ మనం క్రియేట్ యువర్ రెజ్యూమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్ అని ఇచ్చి మీ యొక్క మొబైల్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయమంటుందన్నమాట. ఫాస్ట్గా ఎంటర్ చేసేయండి. ఆఫ్టర్ దట్ మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఒక యూజర్ నేమ్, ఒకటి యూజర్ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ చూడండి ఇన్వైట్ కోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఇన్వైట్ కోడ్ దగ్గర మీరు VID3037 అనేసి ఇన్సర్ట్ అయితే చేసేయండి. సో అయిపోతుంది. నెక్స్ట్ ఐఎమ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మీకు ఇచ్చేసి వెంటనే కంటిన్యూ అయితే ఇచ్చేసేయండి. ఆఫ్టర్ దట్ ఒక ఓటీపీ అడుగుతుంది, మీకు మొబైల్ నెంబర్కి వచ్చిస్తుంటుంది, ఓటీపీ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ పేజ్ అయితే ఎలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట, మీరు అయితే ఫస్ట్ అయితే లాగిన్ అయితే అయిపోయారు. సో ఇక్కడ చూస్తే మనకి రెజ్యూమ్ బిల్డర్ అయితే కనిపిస్తుంది. ఇలా కిందకు వచ్చారంటే మనకి సో ఆల్రెడీ మనం సో నెక్స్ట్ లెవెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోమనేసి మనకి ఒక యాపిల్ అండ్ గూగుల్ ప్లే స్టోర్లో మనకి లింక్స్ అయితే కనిపిస్తుంటాయన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ కోడింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే అన్లాక్ అవుతాయన్నమాట. ఓకే, సో చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేటివ్ రెజ్యూమ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఒక పేన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సార్ చూడండి ఇక్కడ మనకి క్లియర్గా సింపుల్ డీటెయిల్స్, మనకి మన యొక్క డీటెయిల్స్ నీట్గా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ మన దాని మీదకి ఇచ్చేసిన తర్వాత మీ యొక్క నేమ్ ఏంటి, ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఫోన్ నెంబరు, వెబ్సైట్ లింక్ అంటే మీ యొక్క లింక్డ్ఇన్ లింక్ ఇక్కడ అయితే పేస్ట్ చేసేయచ్చు, లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అనమాట. సిటీ, మీరు ఏ సిటీ నుంచి ఉన్నారనేసి ఇచ్చేసేయండి. ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పుడు మనకి ఇన్స్టిట్యూట్ నేమ్, మీరు ఎక్కడ చదివారు అన్నది మొత్తం అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడ చదివారు అంటే ఫస్ట్ ఇనిషియల్గా మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర నుంచి ఇచ్చుకోండి, సరిపోతుంది. సో మీ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఇంజనీరింగ్ కాలేజ్ నేము, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చదివారు, ఇంకా చదువుతున్నారైతే ప్రజెంట్ అని క్లిక్ చేయొచ్చు, అంటే ఇంకా పర్సూయింగ్ అయితే. మీరు ఏ డిగ్రీ చదివారు, బీఎస్సీయా, బీటెక్, వాట్ ఎవర్, అది ఇక్కడ ఇచ్చేసండి. ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఏంటి, ఏ బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్సా లేకపోతే ఎలక్ట్రానిక్సా, ట్రిపుల్ఈయా, వాట్ ఎవర్, అది ఇచ్చేసండి. యాక్టివిటీస్, ఇందులో యాక్టివిటీస్ మొత్తం కరెక్ట్గా ఇవ్వండి. సో ఏమైనా మీరు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తా, పార్టిసిపేట్ చేసిన యాక్టివిటీస్ ఇవ్వండి. ఇక్కడ ఈ డిస్క్రిప్షన్కి వచ్చేటప్పుడు మీ యొక్క యాక్టివిటీస్ ఆర్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాసి, ఇంకా ఇంప్రూవ్ యూజింగ్ ఏఐ మీకు ఇచ్చేసారంటే ఇంకా బెటర్గా
మనకైతే ఇంకా క్రియేట్ చేసేస్తుంది అన్నమాట. కొద్దిగా ఎక్కువ మనకి క్రియేట్ చేసేస్తుంది. అది వీరుంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా సేవ్ మీకు ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట. ప్రతి స్టెప్లోని కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ సేవ్ సేవ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు ఎక్కడైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అన్ని కంపెనీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ యొక్క డీటెయిల్స్ యాడ్ చేసి ఇక్కడ సేవ్ మీకు ఇచ్చేసారంటే అది యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి యాడ్ ఎక్స్పీరియన్స్ అని వస్తుంది అన్నమాట, అప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఇంకొక కంపెనీ. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏదో కంటెంట్ రైటింగ్లో, ఇక్కడ రాశారనుకోండి, ఇక్కడ ఇంప్యూర్ ఏఐ ఇచ్చేసామంటే అది ఆటోమేటిక్గా క్లిక్ చేసుకొని మొత్తం చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని మొత్తం మనకైతే రాసి పెడుతుంది అన్నమాట. అంటే కంటెంట్ రైటింగ్ మీద ఉండే ఎక్స్పీరియన్స్కి ఒక డిస్క్రిప్షన్ అసలు ఎలా రాస్తే బాగుంటుంది అనేసి కూడా ఇస్తుంది. ఇది చాలా ఎక్కువే రాసిస్తుంది అన్నమాట. అందులో మనకు కావాల్సిన కంటెంట్ మనం చక్కగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత అక్కడ సేవ్ చేసుకుని దాన్ని ప్రాపర్గా ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నీట్గా స్టాప్ చేసేసి అక్కడ కావాల్సిన మనకి ఏమేం కావాలో ఆ యొక్క పేరా కూడా ఉంచుకోవచ్చు, మిగిలిన ఏమైనా ఉంటే తీసేయచ్చు. సో ఈ యొక్క ఫెసిలిటీ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత చక్కగా సేవ్ మీకు ఇచ్చేస్తారంటే ఒక మంచి డిస్క్రిప్షన్ కూడా వీలై డిజైన్ చేసిస్తుంది అన్నమాట. ఓకే, గ్రేట్. సో ఆఫ్టర్ దట్ అలా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా యాడ్ చేసేసండి. ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్స్ మేజర్గా. ఓకే, సో ప్రాజెక్ట్స్ ఏంటంటే, సో ఎస్పెషల్లీ ప్రాజెక్ట్స్ ఏంటంటే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి సో క్లియర్ కట్గా మీ యొక్క బీటెక్లో అయితే బీటెక్లోని లేకపోతే గ్రాడ్యుయేషన్లో కానీ లేకపోతే ఏమైనా ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేస్తుంటే ఆ యొక్క ప్రాజెక్ట్స్ లేకపోతే మినీ ప్రాజెక్ట్స్ చాలామంది చేస్తుంటారు. ఆ మినీ ప్రాజెక్ట్స్ లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే మీ యొక్క కంపెనీలో చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా టైటిల్, ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చేసారు, ఏ కంపెనీతో అసోసియేట్ అయ్యారు, ఏ కాలేజ్తో అసోసియేట్ అయ్యారని ఇక్కడ ఇచ్చేసేయండి. కొద్దిగా డిస్క్రిప్షన్ ఏమంటే ఆ డిస్క్రిప్షన్ కనుక మీకు నచ్చకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి యూజింగ్ ఏ అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా సేవ్ మీకు ఇచ్చేసేయండి. సో దట్ ప్రాజెక్ట్స్ అన్ని యాడ్ అయిపోతాయి. ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అన్ని ప్రాజెక్ట్స్ యాడ్ చేసేయండి. నెక్స్ట్ అచీవ్మెంట్స్. సో మీరు జస్ట్ జనరల్గా మీకు వచ్చిన అవార్డ్స్ ఏంటి, మీరు ఎక్కడైనా పేపర్ ప్రెజెంటేషన్స్ చేసినా లేకపోతే ఏమైనా కాన్ఫరెన్స్కి వెళ్ళినా, సో మనకైతే కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అచీవ్మెంట్స్ అన్ని కూడా యాడ్ చేయండి. ఇవి చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఆ అచీవ్మెంట్లో మీరు ఏమైనా సో సర్టిఫికేషన్ కోర్సెస్ చేసినా అవన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అన్నమాట. ఓకే, సో మొత్తం అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేయండి. నెక్స్ట్ స్కిల్స్ ఉంటుంది, ఆ ప్రతిదీ యాడ్ చేసినప్పుడు మాత్రం సేవ్ క్లిక్ చేయడం అసలు మర్చిపోదు. ఓకే, స్కిల్స్ మీకు ఇచ్చేస్తే ఇక్కడ అన్ని స్కిల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ స్కిల్ వచ్చేటప్పుడు మనకైతే సో జనరల్గా మనకి ప్రతి జాబ్ డిస్క్రిప్షన్లో అడిగేది ఏంటంటే మనకైతే ఎంఎస్ ఆఫీస్ కదా. సో ఎంఎస్ ఆఫీస్ మీకు ఇచ్చేస్తున్నాను, చూడండి ఒకసారి వస్తుందో లేదు చూద్దాం. ఎంఎస్ ఆఫీస్ ఇది వచ్చింది, కింద వస్తుంది, వెంటనే దాని మీద ఇచ్చేయండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది అన్నమాట. ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అయితే చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. అది కాకుండా పైథాన్ లాంగ్వేజ్ మీకు ఏమైనా వస్తే పైథాన్ ప్రతిదీ సెర్చ్ చేయండి మనకు వచ్చేస్తుంది, అది ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ అయితే ఎస్క్యూఎల్ సర్వర్ అలా యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకేమైనా మీకు వచ్చిన స్కిల్స్ ఉంటే అన్ని స్కిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ మీకు ఇచ్చేస్తే సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆఫ్టర్ దట్ సమ్మరీ. మీకు ఇంకా ఏమైనా ప్రాపర్ సమ్మరీ ఇంకా మీరు ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చు, లేకపోతే లేదు అన్నమాట. అయిపోయిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రివ్యూ చెక్ చేసుకుని చక్కగా డౌన్లోడ్ చేశారంటే మనకి ప్రాపర్గా ఆఫ్టర్ దట్ ప్రివ్యూ అని చెక్ చేశారంటే మనకు ఒక ప్రివ్యూ అయితే వచ్చేస్తుంది అన్నమాట. నేను రఫ్గా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను అన్నమాట. ఆ డీటెయిల్స్ బేస్ చేసుకుని ఒక రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసి పెట్టించున్నాను. ఫస్ట్ నా యొక్క డీటెయిల్స్ అయితే వచ్చేసింది అన్నమాట. ఆ డీటెయిల్స్ తర్వాత నా యొక్క ఎక్స్పీరియన్స్ ఇచ్చేసింది. ఎక్స్పీరియన్స్ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చింది అన్నమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత అచీవ్మెంట్స్ ఏంటి, అవార్డ్స్ ఏంటి అని ఇచ్చింది. నా యొక్క స్కిల్స్ ఏంటి అని ఇచ్చింది అన్నమాట. ఓకే, నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఫాస్ట్గా నేను ఎంటర్ చేయడం వల్ల నాకు వచ్చిన ఒక ప్రివ్యూ అని చెప్పచ్చు అన్నమాట. దీన్ని చక్కగా మనం డౌన్లోడ్ అని ఇచ్చేసామంటే మనకు ఒక పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్ మనం చక్కగా ఓపెన్ చేసుకుని కూడా చూడొచ్చు. ఆ పీడిఎఫ్ కూడా మీరు చక్కగా అయితే ఓపెన్ చేసుకుని చూడొచ్చు. ఆ పీడిఎఫ్ చక్కగా డౌన్లోడ్ చేసుకున్నారంటే ఈ యొక్క రెజ్యూమ్ మొత్తం చాలా వరకు అయితే యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంకా నేను రఫ్గా డీటెయిల్స్ ఇవ్వడం వల్ల సింపుల్గా నేనైతే ఇలా చేస్తాను కాబట్టి సో మీరు ఇంకా ఇండివిజువల్ డీటెయిల్స్ క్లియర్ కట్గా ఇచ్చారంటే ప్రతి సెక్షన్లోని డీటెయిల్స్ అన్ని నీట్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళారంటే మొత్తం సో ఇంకా చాలా బెటర్గా అయితే ఈ యొక్క టూల్ మనకైతే రెజ్యూమ్ అయితే జనరేట్ చేసేస్తుంది అన్నమాట. ఓకే, సో గైస్ నేను చెప్పండి, సో చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట, అసలు మిస్ అవ్వద్దు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కాబట్టి అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇది మన ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో అయితే ప్రజెంట్ అయితే వర్కౌట్ అవుతుంది కాబట్టి మీరు ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ యూజ్ చేసి మీరైతే ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి అండ్ కింద కామెంట్ చేయండి. సో ఈ యొక్క ఏఐ టూల్ ఎలా ఉందనేసి ఓన్లీ రెజ్యూమ్ బిల్డింగ్ అనే కాకుండా అనకాడమీ వాళ్ళు డిజైన్ చేసిన ఇక నెక్స్ట్ లెవెల్ యాప్ యూస్ చేసి డిఫరెంట్ కోడింగ్ కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. డిఫరెంట్ కంపెనీస్ యొక్క జాబ్ ఆపర్చునిటీ మనకైతే అన్లాక్ అవుతుంటాయి, లైక్ కేపీఎంజీ అవ్వచ్చు, ఫస్ట్ ఫ్రై అవ్వచ్చు, కాన్సెంట్రిక్స్, సో ఇలా డిఫరెంట్ ఇండియన్ స్టార్టప్స్ మనకైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఆ యొక్క అన్ని కంపెనీస్ కూడా మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోండి. సో గైస్ ఇంకో విషయం ఏంటంటే సో వీడియో డిస్క్రిప్షన్ ఇంకా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి అయితే తొందరగా అయితే యాక్సెస్ అయితే చేసేయండి. ఓకే, సో ఇంకొక మంచి జాబ్ అప్డేట్ ఆర్ కెరీర్ గైడెన్స్ వీడియో మరి కలుద్దాం. సో అంతవరకు సెలవు, దిస్ ఇస్ విదే వాచింగ్ వి ది టెక్కీ చిప్ ఛానల్. గైస్ బై బై.